ఎరా ప్రేము, స్లిప్ లో తెచ్చావు ఎగ్జామ్ కి? ఏం మాట్లాడవు? ఏమైందిరా? ఏం మాట్లాడవు? ఏంట్రా సార్, అది లేలే గానీ క్లాస్ ఫస్ట్ నేను తాడు పోర్తితుని అందరి చేత. ఇప్పుడు ఎవరు మనకి న్యూస్ లెటర్? ఇప్పుడు మనకి అదే ఇప్పుడు మనకి ఏమో నాకు కూడా తెలియదురా. సరే ఆగండి, నేను వెళ్ళి చూసొస్తా. ఏం పర్లేదు. విజయ్ సారా? ఆహా కాదంటే వెళ్తున్నాను సార్, మా రూమ్ వచ్చేసారు. ఆల్ ద బెస్ట్ సార్. రే ప్రేమ్, అశోక్ సారా? ఆహా కాదంటే పంపదీసి సంపచారా ఏంటి? మనకి ఎవర్రా? ప్రేమ్ సార్రా, ప్రేమ్ సార్ పచ్చలుజు. ఈసారి పేపర్ చింపారా? చింపేస్తే ఎలా రా, పేపర్లు చిరిగిపోతాయి కదా. నమస్కారం సుబ్బారా. ఎవర్రా అక్కడ? ఈసారి ప్రేమ్ సార్ అంటే ఈసారి పాస్పోర్ట్ నేనే. సార్, ఇటువంటి ఈ రూమ్ నాది సార్. ఓ సరే, క్యారీ అన్ సార్. ఏంటమ్మా, ప్రేమ్ సార్ అని బాగా ఎక్సైట్ అయినట్టున్నారు. ఇప్పుడు రాయండి, చెప్తా. అరే బావా, ఇప్పుడు ఏం చేద్దామరా? టైటిల్ వేద్దాం. ఈ జిరాక్స్ నమ్ముకోవడం కంటే మైక్రో జిరాక్స్ నమ్ముకోవడం నయం. రే ఏంట్రా డల్లుకున్నావు? మనది ఎప్పుడు వన్డే బ్యాటింగే కదరా. నిన్న నైట్ కరెంట్ పోయింది మా లైన్లో, చదవడం కుదరలేదు. మరి మీరు? మాది అదేలేను కదరా, మేము కూడా చదవాలా. మనమందరం ఈ 4 సంవత్సరాలు కలిసే ఉన్నాం, కలిసే చదువుకున్నాం. మనం ఎప్పుడు చదివామరా? అదే కలిసి తిరిగాం కదా. ఒకవేళ ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా కానీ అందరం కలిసి నెక్స్ట్ ఇయర్ రాద్దాం మళ్ళీ ఎగ్జామ్. ఓకే, నీకన్నా ఎవరు ఎక్కువరా మాకు? ఓకే స్టార్ట్ ఎగ్జామ్. ఎడేం వచ్చి రాయడానికి? చా, ఒక అమ్మ కూడా పడలేదు రూమ్ లో, కనీసం లైన్ వేసుకుందాం అనుకుంటే. ఏం రాస్తున్నావురా? నేము రోల్ నెంబర్ రా. ఇంకా నా ఆన్సర్ రాసి పాస్ అయిపోతాం, టెన్షన్ పడ్డా. ఏం రాస్తున్నారు అందరూ? మామూలు రాస్తే నేను కూడా అది. నేమ్ ఎలాగాడ? ప్రేమ్ కుమార్. రోల్ నెంబర్ 1541A0365. తెలిసింది రే, నైట్ ఎవరు చదవలేదన్నారు కదరా? నేను నైటే చదవలేదా?
మంటల్లోనే బాగుండేది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉండి, ఈ టర్బైన్ లేదు, ఇంజిన్ లేదు, ఏం అర్థం కావట్లేదు. యారా ఇవ్వడం చదివాడా? ఏం దూరం మాట్లాడలేదు. రే అశోక్, ఏం చదివావా? అయితే ఫేరేగా ఈసారి కూడా అంతేగా. ఎరా ఎగ్జామ్కి రారా? నువ్వు చదివావా? చదివా. చదివావా? చదివావా? రే ఈసారి నువ్వే ఎలాగైనా. మీరందరు నా వెనకాలేగా, నేను చూసుకుంటా. మహివ్నా రే, నువ్వు మొన్న కూడా అంతే అన్నా, చూపిలేదు ఏం లేదు అసలు. రే ఈసారి అలా కాదురా, జస్ట్ అలా చిటికే చాలు, నేను చూసుకుంటాగా. దేవుడెక్కడు లేడు, వేరే కొత్తగా రాడు. సార్ బయటికి వెళ్ళినట్టున్నాడు, మన పని స్టార్ట్ చేద్దాం. దీని అమ్మ జీత పెట్టి నోడకూడలేదేంట్రా, ఇది కూడా పోయినట్టే. రే జూపెంట్ రెత్తుగా ఉంది, స్లిప్ ఏం తెచ్చావా? పాకెట్ మనీరా. ఓ ఇంట్లో ఎవరా? మా ఇంట్లోనా? ఇంట్లో తిండి పెట్టడమే దండగనుకుంటుంటే మళ్ళీ పాకెట్ మనీలు కూడానా? ఇస్తారా? నెలకు 5000 ఇస్తారు, రాసుకో. అబు మనకంటే ఎక్కువ ఎత్తున్నారుగా. ఈడో నాకే రాగెడుతుంటే ఏంట్రా? వాడు చూపిస్తా అన్నాడు గారు ఇందాక. మీరందరు నా వెనకాలేగా, నేను చూసుకుంటా. మహివ్నా రే బావా, రే బావా. రే ఈసారి అలా కాదురా, జస్ట్ అలా చిటికే చాలు, నేను చూసుకుంటాగా. జస్ట్ అలా చిటికే చాలు. ఎగ్జామ్ హాల్ బయట అన్ని క్వశ్చన్స్ ఆన్సర్లు చూపిస్తారని చెప్పి ఎగ్జామ్ హాల్ లోపలికి రాగానే వెనక వాడు ఎంత పిలిచినా పట్టించుకోకుండా తల దించుకొని రాసుకునే ప్రతి నా కొడుక్కి పడాల్సిన శిక్ష. సార్ హీస్ కాపింగ్. ఈ ఎగ్జామ్ పేపర్లు చూపించుకోవటాలు రాసుకోవటాలు ఏ టైం వేస్ట్ అవ్వాలి. ఈసారి మనమే చదువుకొని మనమే పాస్ అవుతాం. చదువుకోవాలి చదువుకోవాలి. చె దీని అమ్మ జీతం, సంవత్సరం అంతా ఫోన్ అయినా నిద్రాదు కానీ ఒక గంట చదవగా నిద్రొచ్చేస్తుంది. 5 నిమిషాలు పడుకొని తర్వాత చదువుదాం. చదువుకోమని ఇంట్లో వాళ్ళు పంపిస్తుంటే అప్పుడే తెలారిపోయింది. నైట్ అంతా లూడోలు పబ్జీలు అమ్మాయిలతో చాటింగ్ చేసేదాను, ఎడగొచ్చి నిద్రపోయేది. ఇందిరా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఏం వచ్చాను రాయడానికి, ఏమీ రావు. ఈరోజు ఏం ఎగ్జామ్? ఎస్. అవునా? మరి మనమేంటి రాత్రి ఫిజిక్స్ చదివేశాం ఈజీగా. ఉదయం పేపర్ ఎక్కించారు 2-3 సార్లు. రే బాబా, ఇప్పటికే 2 సార్లు ఎక్కించారా? ఇచ్చేసావా? నా బంగారమే. చె అనవసరం ఫిజిక్స్ చదివేశాం, ఏదో ఒకటి రాసి పేజీ పాస్ అయిపోవాలి. పెన్నేది సార్ అడిషనల్. అడిషనలా? చూడడానికి ఎలా కనబడుతుంది సార్? అడిషనల్ ఏంటి? మళ్ళీ అడిషనలా సార్? అడిషనల్ లావలేదు, అడిగేద్దాం. బావా ఏ రాస్తున్నావురా? ఒకసారి అడి చూడు. అలా చూడు, మన క్లాస్ గోళ్ళ మీద అంత మ్యాటర్ పెట్టుకొని ఈ మాత్రం టెక్నిక్ తెలియక ఇన్ని సబ్లు రాశాను బావా. ఇక చూడు చాలా రేగిపోతా. రేగిపో, రెచ్చిపో. చేసేయ్.
ఏందబ్బా ఇప్పుడు దాకా బాగానే కూర్చున్నా ఇప్పుడు చాలా చేస్తున్నారు రే మామా ఇప్పటికే 4-5 సార్లు రాసాం క్వశ్చన్ పేపర్ కా రాస్తే డౌట్ వచ్చిద్దేమోరా అవును బాబా పేజీకి ఒక మార్క్ వేసుకున్నా 20 మార్కులే గర వచ్చేది మనకి మరి ఇంకో 4 మార్కులు ఏం చేద్దాం ఆ ఆపరేషన్ సిద్ధ శ్రీరామ్ అది ఇంతేనా ఇంతేనా ప్రేమ అంటే ఇంతేనా పడిన దాకా తెలియదే సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా కన్నోడు కన్నోడు కన్నోరమాయ్ కాదోడు కాదోడు కాదోరమాయ్ నెంజోడు నెంజోడు నెంజోరమాయ్ పడిది తీరా పడిది సడి తీరా ఫస్ట్ నువ్వు ఇలాంటి ఎన్ని పార్ట్ 1 అయిపోయినాయి పార్ట్ 2 లో కుదరవు మూసుకొని రాసుకో సరేనా 80 వేసామనుకో డీబార్ చేసి పడేస్తా రే ప్రేమ్గా పార్ట్ 1 లాగా కాదంట సారు ఈ మధ్య బాగా స్ట్రిక్ట్ అయ్యారంట దొరికిన దొరికిన డీబార్ చేసేస్తున్నారంట చూసుకో మరి డీబార్ ఏంటమ్మా టెన్షన్గా ఫీల్ అవుతుంది వాటర్ తాగు ఫస్ట్ వాటర్ తాగి నీకు వచ్చింది నిదానంగా ప్రశాంతంగా రాసుకో పాపం టెన్షన్ ఫీల్ అవుతున్నాడు కుర్రోడు ఫస్ట్ టైం అనుకుంటా స్లిప్ లేకుండా రాయడం ఆహా పెట్టిన స్లిప్లు అన్నీ వచ్చినట్టున్నాయి మనోడు తెగ రాసేస్తున్నాడుగా రే మావా నాకు స్లిప్ రా ఒక నిమిషం ఆగరా సారీ ట్రానీ రా ఏంటి నా వెనకాల పేపర్ అంటిచ్చి కాపీ కొడదామనుకున్నావా నీ పడిచి స్కూల్లో నా హెడ్ మాస్టర్ రా రే మావా స్లిప్ రా రే మావా ఒక స్లిప్ రా రే మావా స్లిప్ రా కాపీ కొడదామనుకున్నావా రే మావా స్లిప్ రా కాపీ కొడదామనుకున్నావా 1 2 3 4 5 Total 5 bits. Okay, let's start. Chaka chai chai chaka chaka chai chai. Bang. Bang. Okay soldiers Achaka chai chai chaka chaka chai chai Kumme seyandi inga Hey ha annada sonna na padichi school lo nee headmaster Hey ha nee padicha college lo na principal da Half of the time is over. Last 1 hour. Last 30 minutes. Last 10 minutes.
ప్రిన్సిపల్ సార్ రౌండ్స్ లో ఉన్నట్టున్నారు, సైలెంట్ గా కాపీ చేసుకున్నామా. M1 అంటే ఏంటో, అది పాస్ అవడం ఎంత కష్టమో నాకు కూడా తెలుసు. సో సైలెంట్ గా కాపీ చేసుకోండి. ప్రేమ్ సార్ దేవుడు రా నాయన, ఆయన వల్ల ఈ ఎగ్జామ్ పాస్ అయిపోతాం. క్వశ్చన్ తప్పు, సెకండ్ క్వశ్చన్ తప్పు, థర్డ్ క్వశ్చన్ తప్పు, ఫోర్త్ క్వశ్చన్ తప్పు. రే ప్రేమ్, మనం రాసినవన్నీ తప్పులేరా? రాసినవన్నీ తప్పులా? ఇదేంటి ఆన్సర్? వందలో వచ్చిందంటే వేలలో వచ్చింది. ఇన్నొకసారి అడిగి చూద్దాం. రే బావా, రే ఇది ఒకసారి చూడు, రైట్ ఏం లేదు ఆన్సర్. ఏ తప్పురా, అది రాసింది తప్ప. ఇదిగో చూడు, ఇది కరెక్ట్ ఆన్సర్. అదా, అది కాదురా, ఇది ఒకసారి చూడు, రైట్ అది కాదు, ఇదిరా. అదా నిజమేనా? నీకు నా మీద డౌటా? తప్పైతే 7 o'clock బీట్ తీసుకొని పేక్ గోసేసుకుంటా, ఓకేనా? 7 o'clock బీట్ తీసుకొని పేక్ గోసేసుకుంటా, ఓకేనా? రాసుకో. ఎంత కాబట్టి చేస్తున్నాడు, రైట్ ఏ ఉంటుంది ఆన్సర్. ఇంకేం చేద్దాం, కొట్టేద్దాం. రే ఏంట్రా కొట్టేసా? రాసింది రాంగ్ అంట వాడు చదువుతున్నాడు. ఏంటమ్మా, నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు సార్? దేనికమ్మా? పార్ట్ 3కి.